హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే అండర్ ఐ జెల్ గురించి చూపించబోతున్నాను. ఈ జెల్ అనేది గ్రోత్ ఆఫ్ ఐబ్రోస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అది ఎలాగో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ అలోవెరా జెల్ వేసుకోవాలి. మీ ఇంట్లో న్యాచురల్ అలోవెరా జెల్ ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ 1 యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 వేసుకోవడం వల్ల ఐ స్కిన్ ఉన్న బ్లాక్నెస్ అనేది పోతుందన్నమాట. నేను ఇక్కడ యూజ్ చేసిన అలోవెరా జెల్ మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఇలా ఈ 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జెల్ని కళ్ళ కింద పెట్టుకొని 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి. అంటే ఐస్ కింద బ్లాక్నెస్ అనేది వస్తుంది కదా, నిద్ర లేకపోవడం వల్ల కానీ స్ట్రెస్ అవ్వడం వల్ల కానీ అలా అయినప్పుడు ఈ జెల్ని అప్లై చేసుకొని 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు నిద్రపోవడానికి వెళ్ళే ముందు అప్లై చేసుకోవాలి. మీరు నైట్ అంతా పెట్టుకొని పడుకోగలిగితే మరీ మంచిది. అలా ఉంచుకోలేము అనుకుంటే ఒక 15 మినిట్స్ ఉంచుకొని కోల్డ్ వాటర్తో వాష్ చేసేయచ్చు. మీరు ప్రతిరోజు అప్లై చేసుకున్నట్లయితే విదిన్ 1 మంత్లోనే మంచి రిజల్ట్ని చూస్తారు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక చిన్న బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీరు న్యాచురల్ జెల్ని యూజ్ చేసేటట్లయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు కాబట్టి స్టోర్ చేసుకోలేము. ఈ జెల్ని అండర్ ఐ దగ్గరే కాకుండా ఐబ్రోస్కి అలాగే ఐ లాషెస్కి కూడా అప్లై చేయొచ్చు. అలా చేయడం వల్ల ఐబ్రోస్ అనేవి పెరుగుతాయన్నమాట. మీకు కానీ నా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.